హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాము. ఒక ప్లేట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉప్పు, అంటే మన టేస్ట్కి సరిపోను వేసుకోవచ్చండి, ఉప్పు, పసుపు, కారం, ఇంకా గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. ఇట్లా ఒక నిమ్మకాయ పిండి వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ, ఈ పేస్ట్ అంతా మంచిగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలకి పెట్టేసుకుందాం. ఇట్లా రెండు సైడ్లు మొత్తం వీటి పూసేయాలండి. చేప ముక్కలన్నిటికీ పూసుకోవాలి. ఇలా ఇట్లా రాసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి పెట్టేసుకొని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఇట్లా ఈ పేస్ట్లోనే ముక్కలు ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి 2 చెంచాల కార్న్ ఫ్లోరు, 1 చెంచా మైదా తీసుకోవాలండి. అంటే మనం ముక్కలు ఎన్ని అని దాన్ని బట్టి తీసుకోవాలి. పైన కోటింగ్ కోసం ఇవి. ఈ కార్న్ ఫ్లోర్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. కార్న్ ఫ్లోరు మైదాలో ఉప్పు, కారం వేసుకొని బజ్జీల పిండి కంటే లూజ్గా ఉండాలండి. ఇలా కలిపేసుకొని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని మనం ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పై కోటింగ్ ఎందుకంటే మనం దీనికి మసాలా పెట్టేసాం కదా, ఆ మసాలా బయటికి రాకుండా ఉంటుందండి. మంచిగా ఫ్రై అవుతాయి, అది కూడా మసాలా అన్ని ముక్కలకి పట్టేస్తుంది. అందుకని ఇలా, అందుకని పలచంగా ఉండాలి పైన కోటింగ్ కూడా. అప్పుడు మనకి ఆ లోపల పెట్టిన మసాలా అస్సలు బయటికి రాదు. ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, కొంచెం కూడా మసాలా బయటికి రాలేదు. అదే మనం మామూలుగా చేస్తే మసాలా బయటకు వస్తుందండి. నేను అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇవి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం మైదా కార్న్ ఫ్లోర్ కోటింగ్ లేకుండా మామూలుగా ఫ్రై చేసుకుందాము ఇందాక మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని. చూడండి, ఇది మసాలా ఎలా బయటకు వస్తుందో. అందుకని లైట్గా మనం అలా కోటింగ్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఒకవేళ ట్రై చేస్తే ఫిష్ ఫ్రై ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఫిష్. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని లాస్ట్కి గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. ఇందాక కార్న్ ఫ్లోర్ కోటింగ్తో ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఆ మసాలా అంతా వాటికి పట్టేలాగా తిప్పేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ.